ఎప్పుడు చూసినా ఈ చెట్ల గోల ఏంట్రా? అవునరా, ఏంద్రా మాకు ఇది? చెప్తాన్రా. మీకు చాలాసార్లు చెప్పారా, ఇవి చెట్లు కాదు తన జ్ఞాపకాలని. ఇందులో ఉన్న ప్రతి చెట్టులో తన ప్రేమను నేను చూస్తున్నానురా. ఇదిగో ఈ చెట్టు, March 23, 2011 తన ప్రేమకు గుర్తుగా పెట్టిన చెట్టు ఇది. ఇదిగో ఈ చెట్టు 2012 నవంబర్ 14 ఒక పాపకి బ్లడ్ ఇచ్చి బతికిచ్చినప్పుడు పెట్టిన చెట్టు. ఇదిగో ఈ చెట్టు తన ఇంట్లో మా ఇంట్లో ఒప్పించి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి అవయవదానం చేసినప్పుడు పెట్టిన చెట్టురా ఇది. ఏంట్రా ఆ పాపకి నీకు సంబంధం? మా ప్రేమ వల్లనేరా ఆ పాప బతికింది. నీకోసం ఎక్కడన్నా వెతకాలరా? మీకు తెలుసు కదరా ఇక్కడే ఉంటా అని. తను నా కోసం ఎన్నో గంటలు ఎదురు చూసిన ప్లేస్ రా ఇది. ఇక్కడ కాకుండా ఇంకెక్కడ ఉంటా? నీ ప్రేమ వలన బ్లడ్ ఇప్పించావు, చెట్లు నాటించావు, అవయదానం కూడా చేయించావు, ఇంకేం చేయిస్తావు? అసలు ఆమె ఎవర్రా? మాకెప్పుడు పరిచయం చేస్తావు? టైం వచ్చినప్పుడు పరిచయం చేస్తావు. మన సిద్ధిగాడి ప్రేమేంట్రా నాకు అర్థం కావట్లేదు. ప్రేమ కోసం యుద్ధాలు చేస్తారు, రాజ్యాలు పొడగొట్టుకుంటారు, ఏదైనా చేస్తారు. వీడేంట్రా తన ప్రేమను ప్రతి సెకండ్ గుర్తుపెట్టుకుంటున్నాడు. మీరేమైనా అనండి, వాడి ప్రేమ గొప్పదిరా, అమ్మని చూడాలని ఉందిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు తన బర్త్డే కదరా. ఏమోరా, వాడి ప్రేమ వల్ల నన్ను కూడా మార్చేశాడు. వాడిని అడుగుదాంరా పరిచయం చేయించమని. ఎటెళ్తున్నావురా? మీకు తెలుసు కదరా తనని విష్ చేయడానికి వెళ్తున్నా. రై, ఈరోజైనా పరిచయం చేయరా తన్ని. తనే మిమ్మల్ని కలుస్తా ఉంది. ఈరోజు ఎలాగైనా అమ్మాయిని చూడాలరా. అవునరా, వాడి ఎంబడి ఫాలో అవుతాం. అదండ్రా రాలేనని తెలుసు. నువ్వు
నువ్వు ఆగిపోయిన శ్వాసమని తెలుసు, నువ్వు లేవని నిశ్శబ్దానమని తెలుసు. అయినా నా గుండె చప్పుడు నీవై శబ్దంలా వినిపిస్తూనే ఉంది. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయిన దారిలో పాదాల అడుగుల వెంబడి పరిగెడుతూనే ఉన్నా. నాకు చావాలనున్నా నీ ఆశయాలు లక్ష్యాలు ఎక్కడ సమాధి అయిపోతాయో అని ఇంకా జీవజవంలా బ్రతికే ఉన్నా. కన్నీళ్లు తుడుచుకుంటే పోతాయి, బాధలు మరచిపోతే పోతాయి, కానీ జ్ఞాపకాలు ప్రాణాలతోనే పోతాయి.